హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం చలికాలంలో ఉపయోగపడే కొన్ని వంటింటి చిట్కాలు చూద్దాము. చలికాలంలో సాల్ట్లో తడొచ్చేస్తుంటుంది కదండి, ఇలాంటి షేకర్స్ నుంచి సాల్ట్ అంత ఈజీగా కూడా రాదు. ఈ షేకర్స్లో సాల్ట్ వేసేటప్పుడు సాల్ట్తో పాటు కొంచెం బియ్యం కూడా వేసామనుకోండి, ఒక టీ స్పూన్ బియ్యం వేస్తే ఈ బియ్యం ఈ సాల్ట్లో ఉన్న తేమను పీల్చేసుకుంటుంది, సాల్ట్ పొడి పొడిగా ఉంటుంది. చూడండి సాల్ట్ ఎంత ఈజీగా పడుతుందో. అలాగే సాల్ట్ వేసిన డబ్బాలకు కూడా మూత గట్టిగా పెట్టాలి. చలికాలం అనే కాదండి, మామూలు రోజుల్లో కూడా సాల్ట్ బాక్సెస్కి మూత గట్టిగా పెట్టాలి, లేదంటే సాల్ట్లో ఉన్న అయోడిన్ గాల్లో కలిసిపోయి మనకి అయోడిన్ డెఫిషియన్సీ వస్తుంది. ఇప్పుడు మరొక చిట్కా చూద్దాము. చలికాలంలో పెరుగు తొందరగా తోడుకోదు కదండి, దీనికోసం ఒక చిట్కా ఉంది. కొంచెం పెరుగుని ఒక ప్యాకెట్ అంటే అర లీటర్ పాలకి ఒక టీ స్పూన్ పెరుగు వేసుకుని ఇలా స్పూన్తో కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో పాలు గోరువెచ్చగా కంటే కొంచెం వేడిగా ఉండాలండి, మరి గోరువెచ్చటి పాలైతే చలికాలంలో త్వరగా తోడుకోదు. కొంచెం వేడి పాలు పోసుకుని మరొక గ్లాస్ తీసుకుని ఇలా తిరగపోసుకోవాలి. ఈ విధంగా 2-3 సార్లు చేస్తే పెరుగు త్వరగా తోడుకుంటుంది, గట్టిగా కూడా తోడుకుంటుంది. ఇలా 2-3 సార్లు చేసిన తర్వాత బాక్స్కి మూత పెట్టేసి గాలి తగలిన ప్లేస్లో అంటే కబోర్డ్లో కానీ కుక్కర్లో పెట్టేసి మూత పెట్టేయడం, లేదంటే మరొక బాక్స్లో కొంచెం పెద్ద బాక్స్లో కానీ పెడితే పెరుగు త్వరగా తోడుకుంటుంది. ఇప్పుడు మరొక టిప్ చూద్దాము. చలికాలంలో ఉప్మా రవ్వకి పురుగు పడుతుంటుంది కదండి, పురుగు వచ్చాక ఇబ్బంది పడే కంటే రవ్వ తెచ్చిన వెంటనే ఒక 5 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఈ రవ్వని వేయించుకున్నామంటే రవ్వ పురుగు పట్టకుండా ఉంటుంది. ఎక్కువసేపు అవసరం లేదండి, 5 నిమిషాలు వేయిస్తే సరిపోతుంది. రవ్వను వేయించిన తర్వాత చల్లారాక మూత గట్టిగా ఉండే డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకుంటే రవ్వ పురుగు పట్టకుండా ఉంటుంది. అలాగే కందిపప్పు కానీ పెసరపప్పు కానీ పురుగు పట్టకుండా ఉండాలంటే సేమ్ రవ్వలాగానే ఒక 5 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత చల్లారాక స్టోర్ చేసుకోవాలి. ఇలా వేయించడం వల్ల పురుగు పట్టకుండా ఉండడమే కాదండి, వీటితో పప్పు చేసుకుంటే పప్పు చాలా కమ్మగా ఉంటుంది. అలాగే మనం పప్పులు స్టోర్ చేసుకునే డబ్బాలో కొంచెం పసుపు వేసి ఈ పప్పుల్ని వేసుకుని స్టోర్ చేసుకుంటే కూడా పురుగు పట్టకుండా ఉంటుంది. ఈ డబ్బాలకి మూత టైట్గా ఉండేలాగా చూసుకోవాలి. పప్పులకే కాదండి, డ్రై ఫ్రూట్స్కి కూడా ఈ చలికాలంలో పురుగు పట్టేస్తుంటుంది. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా ఇలాంటివన్నీ 8 జార్లో ఉంచి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే పురుగు పట్టకుండా ఉంటుంది. అలాగే పల్లీలు కూడా అంతేనండి, మనకి కావలసిన పల్లీలని కొన్ని వేయించుకొని సీసాలో పోసిపెట్టి మిగిలిన పల్లీలు ఇలా లాకింగ్ క్లిప్స్ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే పురుగు పట్టకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. చలికాలంలో కొబ్బరి నూనె గడ్డ కట్టేస్తుంది కదండి, ఒక గిన్నెలో నీళ్లు పోసి కొంచెం వేడి చేసి ఈ బాటిల్ని ఉంచి 2 నిమిషాల పాటు అలా వదిలేసామంటే కొబ్బరి నూనె కరిగిపోతుంది. 2 నిమిషాల తర్వాత చూడండి, కొబ్బరి నూనె కరిగి ఈజీగా వచ్చేస్తుంది. ఈ చలికాలంలో కొబ్బరి నూనె చాలా బాగా ఉపయోగపడుతుందండి, మన స్కిన్ చలికాలంలో బాగా డ్రైగా అయిపోతుంది కదా. స్నానం చేసేటప్పుడు నీళ్ళల్లో 2 చుక్కలు కొబ్బరి నూనె వేసుకుంటే స్కిన్ డ్రై అవ్వకుండా ఉంటుంది. అలాగే చేతులకి కాళ్ళకి స్కిన్ బాగా డ్రైగా అనిపిస్తుంటుంది ఈ సీజన్లో. కొంచెం కొబ్బరి నూనెని 2-3 చుక్కలు కొబ్బరి నూనెని ఇలా చేతులకి బాగా మసాజ్ లాగా చేసుకుంటే కూడా స్కిన్ సాఫ్ట్గా ఉంటుంది. స్కిన్ మాత్రమే కాదండి, ఈ సీజన్లో హెయిర్ కూడా జీవం లేనట్లుగా డల్గా బిరుసుగా ఉంటుంది కదా, దానికోసం కూడా ఒక చిట్కా చూద్దాము. కొంచెం కొబ్బరి నూనెని 1 నిమిషం పాటు వేడి చేయాలి, లో ఫ్లేమ్లో పెట్టి వేడి చేయాలి. కొబ్బరి నూనె కొంచెం కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మరొక గిన్నెలోకి పోసుకొని గోరువెచ్చగా అయ్యే వరకు చల్లారనివ్వాలి. ఈ ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు జుట్టుకంతా అప్లై చేసుకుని 1 లేదా 2 గంటల తర్వాత తలస్నానం చేయాలి, లేదంటే మీరు ఓవర్ నైట్ ఉంచుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేసినా కూడా హెయిర్ షైనింగ్గా ఉంటుంది. ఇవేనండి ఈరోజు చిట్కాలు. ఇందులో మీకు ఏ చిట్కా బాగా యూస్ఫుల్ అయిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా విన్సీ కిచెన్కి సబ్స్క్రైబ్ చేయడం కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.